Hi friends, welcome back to online patashala. Iroju manam SSC CGL 2018 exam yokka answer key ela chusukovalanedi chuddamu. So ee answer key lo meeru ye option pettaru alage correct option enti anedi istaru. Okavela meeru pettina answer e correct vallu ichina answer tappu ani anukunte ganaka meeru objection raise cheyochu. Okay na? So ippudu answer key ela download chesukovalo chuddamu. So first SSC ani click chesaka meeku home staff selection commission ani vastundi. So dani meeda click cheyandi. Next page open అవుతుంది. So uploading of 22 answer keys along with candidates response sheets of combined graduate level examination tier 1 2018 అనుంది కదా. So first దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఆ నోటీస్ ఓపెన్ చేశాను కాబట్టి మీకు ఇంకొక PDF అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది. So exam ఎప్పుడు జరిగింది అలాగే రీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అండ్ రెస్పాన్స్ షీట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నది మీరు చూడొచ్చు. సో 26th నుంచి 30th వరకే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30th 5 PM వరకు అప్పటి వరకే మీరు మీ ఆన్సర్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ 26th 5 PM నుంచి 30th 5 PM వరకు మీరు ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎర్రర్ ఏమన్నా ఉంది మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అని అనుకుంటే మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. దానికి 100 రూపీస్ ప్రతి క్వశ్చన్కి మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలాగే ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకోవచ్చు మీరు ఏ ఆప్షన్ పెట్టారు అండ్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని. సో దట్ మీరు మార్క్స్ ఎన్నో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫెసిలిటీ అనేది ఈ టైం పీరియడ్ వరకే ఉంటుంది. ఓకేనా? సో కింద మనకి లింక్ అనేది ఉంటుంది. లింక్ ఫర్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ 22 ఆన్సర్స్కి అండ్ సబ్మిషన్ ఆఫ్ రిప్రజెంటేషన్. సో ఇది క్లిక్ చేస్తే ఎలా అని వస్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మాడ్యూల్ ఫర్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సబ్మిషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ ఐడి అన్నారు కదా. సో ఆ యూజర్ ఐడి దగ్గర మీ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే పాస్వర్డ్ వచ్చేటప్పటికి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో అట్లా ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 95 06 93 or 94 అట్లా ఇవ్వచ్చు అన్నమాట. సో డైరెక్ట్గా మొత్తం మీరు ఎంత ఉంటే అంత మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మీ ఆన్సర్ అనేది ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయితే మీకు డైరెక్ట్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కింద రెస్పాన్స్ షీట్ కోసం క్లిక్ చేయండి అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే కనుక మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది. అది మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో దట్ మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా టైర్ 2కి. సో ఇవి ఫైనల్ కట్ ఆఫ్స్ కాదు. రెస్పాన్స్ అబ్జెక్షన్ ఎవరన్నా పెడితే కనుక ఆన్సర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో దట్ ఆ మార్క్స్ మారుతాయి అండ్ అలాగే నార్మలైజేషన్ మార్క్స్ కూడా వస్తాయన్నమాట. సో ఫైనల్ కట్ ఆఫ్ అనేది, ఫైనల్ రిజల్ట్ అనేది మనకి August 20th అని చెప్పారు. మేబీ ఎర్లీగా కూడా రావచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది 26th నుండి 30th వరకే అవైలబుల్గా ఉంటుంది. ఈ 4 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.